हाय ना पेर बी जनार्दन रेड्डी वीडियो लो मनमु वक्रतलाल वद्दा कांति वक्रीभवन अनेटटुवंटि अध्यायम लोपल ई वक्रतलाल वद्दा कोन्नि कांति किरणाल योक्क प्रवर्तनन गुरिंचि मनं नेर्चुकुंटामु वाटि किरण चित्राल सहायमुतो ओके मरी ई किरण चित्रालु गीसेटप्पुडु आ कांति किरणालु मनकु వక్రతలాల వద్ద వక్రీభవనం చెందేటప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తాయి ఏ రకంగా వక్రీభవనం చెందుతాయి అనే విషయాన్ని మనము ఈ వీడియో లోపల నేర్చుకుంటాము మరి ఈ కిరణ చిత్రాలు అంటే ఈ కాంతి కిరణాల యొక్క ప్రవర్తన అనేది మనకు కటకాలు మరి అవి ఏర్పర్చే ప్రతిబింబాలు ఎక్కడ ఏర్పరుస్తాయి ప్రతిబింబాలను అంటే కటకాలకు సంబంధించినటువంటి కిరణ చిత్రాలు గీసేటప్పుడు మనకు చాలా ఉపయోగపడతాయి అందుకొరకే ఇక్కడ మీకు మొదటగా కొన్ని కాంతి కిరణాలు తీసుకొని వాటి ప్రవర్తన ఏ రకంగా ఉంటుంది వక్రతలాల వద్ద అనేది మీకు చూపడం జరుగుతుంది మరి మనము తీసుకునేటటువంటి కాంతి కిరణాల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అనే దానికంటే మొదలు మనము స్నెల్ నియమాన్ని గురించి ఒక్కసారి మనము జ్ఞప్తి తెచ్చుకుందాము స్నెల్ నియమము మనకి ఏమి తెలియజేస్తుంది మరి ఈ స్నెల్ నియమం అనేది వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనానికి కూడా వర్తిస్తుంది అంటే కేవలం సమతలాలకే కాదు వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం చెందినప్పుడు కూడా ఈ స్నెల్ నియమం అనేది వర్తిస్తుంది కాంతి వక్రీభవన సూత్రాలు ఏవైతే ఉన్నాయో సమతలాలకు ఆ సూత్రాలన్నీ కూడా వక్రతలాలకు కూడా వర్తిస్తాయి ఒకసారి స్నెల్ నియమాన్ని మనము జ్ఞప్తికి తెచ్చుకోవడానికి నేను ఇక్కడ వివరిస్తాను చూద్దాం మనం ఇది ఒక గాజు దిమ్మె ఓకే ఒక గాజు దిమ్మె ఇది మనకు సాంద్రతర యానకం మాదిరిగా పని చేస్తుంది ఇదేమో ఇక్కడ బయటి భాగం ఏమో గాలి ఇది విరళ యానకము ఇది సాంద్రతర యానకము మొదలు నేను సమతలం పైన కాంతి వక్రీభవనాన్ని వివరించుకుంటూ స్నెల్ నియమాన్ని మీకు తెలియజేస్తాను ఒకసారి మళ్ళీ ఇది విరళ యానకము ఈ భాగం అంతా గాలి ఉంది ఇక్కడ మనకు సాంద్రతర యానకము ఓకే మరి ఒక కాంతి కిరణం అనేది ఈ గాజు దిమ్మపైన ఇక్కడ పడింది పతనము చెందినది ఇది పతన కిరణము ఇక్కడ పతనం చెందినది గాజు దిమ్మపైన పతనం చెందింది సో ఏ బి అనేటటువంటిది పతన కిరణము మరి ఇది ఏ రకంగా వక్రీభవనం చెందుతుంది వక్రీభవన కిరణము ఏ దిశలో ప్రయాణిస్తుంది అని మనము తెలుసుకోవాలి అంటే మొట్టమొదట ఏం చేయాలి అంటే మనము పతన కిరణము ఈ ఇంటర్ఫేస్ అంటే మనకు విరళ యానకము సాంద్రతర యానకము రెండు వేరు చేయబడినటువంటి సరిహద్దు ఉపరితలము పైన ఏ బిందువు వద్దనైతే పతనము చెందుతుందో ఆ బిందువు వద్ద వెంబడే మనము లంబాన్ని గీయాలి ఇది లంబము అంటే పతన కిరణము గాజు దిమ్మ యొక్క ఏ బిందువు వద్దనైతే పతనము చెందిందో ఆ బిందువు వద్ద గీసినటువంటి లంబము ఎన్ ఎన్ డాష్ అనేది లంబము గీశాను రైట్ ఇప్పుడు ఈ కాంతి కిరణము ఏ రకంగా వక్రీభవనం చెందుతుంది ఇది విరళ యానకములో నుండి సాంద్రతర యానకములోనికి ప్రయాణిస్తుంది కాబట్టి అది ఏం చేస్తుందంటే లంబానికి దగ్గరగా వంగుతుంది ఎందుకొరకు దగ్గరగా వంగాలి అనేది మీకు స్నెల్ నియమం ద్వారా మళ్ళీ వివరిస్తాను ఇప్పుడు చూడండి ఎన్ ఎన్ డాష్ అనేది లంబము ఎక్కడ లంబము అంటే ఈ తలానికి అంటే పతన కిరణం ఎక్కడైతే పతనం చెందిందో ఆ బిందువు వద్ద ఆ తలానికి మనం గీసినటువంటి లంబము 90 డిగ్రీల కోణంతో గీయాలి మనం ఓకే ఇప్పుడు ఇది పతన కిరణము ఇది పతన బిందువు వద్ద గీసినటువంటి లంబము ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ఈ కోణాన్ని ఏమంటామంటే మనము పతన కోణము అని అంటాము దీన్ని ఐ చేసి సూచిస్తాము ఓకే సో ఐ అనేది పతన కోణము ఇది వక్రీభవన కిరణం చూడండి ఏమైతుంది పతన కిరణము అంటే కాంతి కిరణము
విరళ యానకములో నుండి సాంద్రతర యానకములోనికి ప్రయాణం చేసేటప్పుడు అది లంభానికి దగ్గరగా వంగుతుంది. ఒకవేళ ఈ గాజు దిమ్మ లేకుంటే ఈ కాంతి కిరణం ఇలా పోయి ఉండేది, నేరుగా పోయి ఉండేది రుజుమార్గం లోపల. ఈ కాంతి కిరణము ఇక్కడ సరిహద్దు పైన పడింది కాబట్టి ఈ గాజు దిమ్మ ఉన్నందువల్ల కాంతి కిరణము విచలనము చెందినది, అంటే వంగినది. దాన్నే మనం వక్రీభవనం అని అంటాం. అంటే కాంతి కిరణము ఒక యానకములో నుంచి మరొక యానకములోనికి ప్రయాణం చేసేటప్పుడు ఆ రెండు యానకాలు వేరు చేయబడినటువంటి సరిహద్దు ఉపరితలం వద్ద వంగి ప్రయాణం చేస్తుంది. దాన్నే మనము కాంతి వక్రీభవనం అని అంటాము ఈ దృగ్విషయాన్ని. మరి ఇక్కడ మాత్రము కాంతి కిరణము ఈ లంభానికి దగ్గరగా వంగుతుంది. ఓకే, ఇట్లా వంగించండి. ఇప్పుడు ఇది వక్రీభవన కిరణం. ఇదేంది మరి? ఇదేమో వక్రీభవన కోణము ఆర్. అంటే వక్రీభవన కిరణానికి లంభానికి మధ్య ఉన్నటువంటి ఈ కోణాన్ని మనం వక్రీభవన కోణం అంటాము. దాన్ని ఆర్ చేసి సూచిస్తాము. సో సిడి అనేది వక్రీభవన కిరణము. ఓకే, ఇప్పుడు స్నెల్ నియమాన్ని మీకు వివరిస్తాను. ఇక్కడ స్నెల్ నియమం ఏంటంటే, ఎన్ అంటే ఇది ఆల్రెడీ మనకు ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నటువంటిది. ఎన్ ఈక్వల్ టు సైన్ ఐ బై సైన్ ఆర్. అంటే పతన కోణం యొక్క సైన్ విలువకు వక్రీభవన కోణం యొక్క సైన్ విలువకు గల నిష్పత్తి ఏ రెండు యానకాలకైనా ఎల్లప్పుడూ స్థిరముగా ఉంటుంది, అది మారదు. ఓకే, సో ఇప్పుడు ఇది గాలి అనుకుంటున్నాం కాబట్టి దీని వక్రీభవన గుణకము సుమారుగా ఒకటికి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఒకటి అనుకుంటే, ఇప్పుడు ఇక్కడ ఈ ఎన్ అనేది ఏంటంటే ఈ సాంద్రత యానకం అంటే గాజు యొక్క వక్రీభవన గుణకం అని అర్థం. అంటే ఈ పతన కోణం యొక్క సైన్ విలువ కనుకునాలే మనం టేబుల్స్ని ఉపయోగించి. నెక్స్ట్ వక్రీభవనం కోణం యొక్క సైన్ విలువ కనుకునాలే. సో పతన కోణం యొక్క సైన్ విలువకు వక్రీభవన కోణం యొక్క సైన్ విలువకు గల నిష్పత్తి ఎల్లప్పుడు స్థిరంగా ఉంటుంది. మీరు ఎంత కోణంతోనన్నా పతన కోణం వేయండి, ఈవెన్ లంబం ఎక్కడన్నా వేయండి, పతన కోణం ఏ రకంగా వేసినా ఓకే. ఓకే, మరి ఈ ఎన్ విలువ మాత్రము ఏ రెండు యానకాలకైనా ఎల్లప్పుడూ స్థిరముగా ఉంటుంది. ఇదే స్నెల్ నియమం అన్నట్టు. దీన్ని మరొక రకంగా ఎలా రాసుకోవచ్చో చూద్దాం. ఎన్ వన్ సైన్ థీటా వన్ ఈక్వల్ టు ఎన్ టూ సైన్ థీటా టూ. ఇక్కడ ఎన్ వన్ ఏంది, ఎన్ టూ ఏంది, థీటా వన్ ఏంది, థీటా టూ ఏంది మీకు వివరిస్తాను. చూడండి, ఎన్ వన్ అంటే మొదటి యానకం యొక్క వక్రీభవన గుణకం. అయితే మొదటి యానకము ఎవరిని అనుకునాలి మనము? పతన కిరణము ఏ యానకములో ఉంటుందో దాన్ని మనము మొదటి యానకముగా భావించాలి. ఇక థీటా వన్ అంటే పతన కిరణానికి పతన బిందువు వద్ద గీసిన లంబానికి మధ్య ఉన్నటువంటి కోణం. అట్లే ఎన్ టూ అంటే రెండో యానకము. రెండో యానకం అని ఏదనుకుంటాం మనము? వక్రీభవన కిరణము ఏ యానకములో ఉంటుందో, వక్రీభవన కిరణము ఏ యానకములో ఉంటుందో దాన్ని మనము ఎన్ టూ అంటే దాని యొక్క వక్రీభవన కిరణము ఏ యానకములో ఉంటుందో ఆ యానకం యొక్క వక్రీభవన గుణకాన్ని మనం ఎన్ టూ అనుకున్నాము. థీటా టూ అంటే వక్రీభవన కిరణానికి నెక్స్ట్ లంభానికి మధ్య ఉన్నటువంటి కోణాన్ని థీటా టూ. ఇక్కడనేమో ఐ వన్ ఆర్ ఆర్ చూపించాను. ఇక్కడ ఐ బదులు మనం థీటా వన్ రాసుకునొచ్చు, ఆర్ బదులు థీటా టూ రాసుకోవచ్చు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మనకు ఇక్కడ మనం ఈ కేసులో తీసుకున్నట్లయితే ఎన్ వన్ అంటే ఇక్కడ విరళ యానకం అంటే గాలి. మనకి ఇక్కడ గాలి యొక్క వక్రీభవన గుణకము సుమారుగా ఒకటి ఉంటుంది కాబట్టి మనకు ఎన్ వన్ ఈక్వల్ టు ఒకటి అవుతుంది. సైన్ థీటా వన్, థీటా వన్ అంటే మనం ఐ అనుకున్నాము కాబట్టి సైన్ ఐ ఈక్వల్ టు ఎన్ టూ అంటే సాంద్రత యానకం యొక్క వక్రీభవన గుణకాన్ని మనం ఎన్ అనుకున్నట్లయితే ఎన్ సైన్ ఆర్ అవుతుంది. అప్పుడు మళ్ళీ మనకి ఇదే సూత్రం వస్తుంది, ఎన్ ఈక్వల్ టు సైన్ ఐ బై సైన్ ఆర్. దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఎన్ వన్ సైన్ థీటా వన్ ఈక్వల్ టు ఎన్ టూ సైన్ థీటా టూ ఈక్వల్ టు
ఇంకా వేరే గనక అంటే ఎన్ త్రీ సైన్ థీటా త్రీ ఈక్వల్ టు ఎన్ ఫోర్ సైన్ థీటా ఫోర్ అట్లా వచ్చేస్తుంది అండి. కాంతికిరణం అలా ప్రవర్తిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్ సైన్ థీటా ఈక్వల్ టు స్థిరంగా ఉంటుంది ఎప్పుడు చూసినది. ఏ రెండు యానకాలకైనా ఎన్ సైన్ థీటా, ఏ రెండు యానకాలకైనా ఎన్ సైన్ థీటా. ఎన్ అంటే ఆ యానకం యొక్క వక్రీభవన గుణకం. ఏ యానకం యొక్క వక్రీభవన గుణకము అంటే వక్రీభవన కిరణం ఏ యానకములో ఉంటుందో ఆ యానకం యొక్క వక్రీభవన గుణకం ఎన్ అంటే. సో ఎన్ సైన్ థీటా ఈక్వల్ టు స్థిరము అని అర్థం ఏ రెండు యానకాలకైనా. ఎన్ సైన్ థీటా ఈక్వల్ టు స్థిరము అంటే ఎన్ తక్కువ ఉంటే థీటా ఎక్కువ ఉంటుంది. ఎందుకొరకంటే మనకు స్థిరమైన విలువ రానికి. ఎన్ తక్కువ ఉంటే థీటా ఎక్కువ ఉంటుంది, ఎన్ ఎక్కువ ఉంటే థీటా తక్కువ ఉంటుంది. కానీ ఎల్లప్పుడూ ఏ రెండు యానకాలకైనా ఎన్ ఇంటూ సైన్ థీటా ఈక్వల్ టు స్థిరముగా ఉంటుంది అని అర్థమని. ఓకే, ఇప్పుడు దీన్ని చూద్దాం ఒకసారి. ఇది పతన కిరణము. చూడండి ఎట్లా వస్తుందో మీకు ఒకసారి చూపిస్తాను అది ఎలా బయలుదేరింది అనేది. ఇది పతన, ఇది ఈ బిందువు కిరణం కాదు, దాని యొక్క మార్గాన్ని చూపిస్తుంది. ఇది ఒకసారి చూడండి ఇట్లా వస్తుంది. అది పతన కిరణం ఆ దిశలో వస్తుందని అర్థం. ఆ బిందువు పతన కిరణం కాదు, ఆ దిశ లోపల వస్తుందని చూపడానికి మీకు ఎలా చేశాను నేను. నెక్స్ట్ అక్కడ ఏమవుతున్నది, వక్రీభవనం చెంది ఈ దిశలో అంటే లంబానికి దగ్గరగా వస్తుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే కాంతి కిరణాలకు ఉన్నటువంటి అతి ముఖ్య విషయం ఏంటంటే కాంతి కిరణము ఎల్లప్పుడూ తన మార్గాన్ని పునక్షరిస్తుంది, అంటే తిరిగి అదే మార్గంలో వెళ్ళిపోతుంది. ఉదాహరణకు ఈ కాంతి కిరణం ఇలా వచ్చి ఇక్కడ పడి ఈ మార్గం లోపల వక్రీభవనం చెందింది. కానీ అదే కాంతి కిరణాన్ని మనం ఈ రకంగా పంపామనుకోండి, ఇక్కడికి వెళ్ళి పంపితే తిరిగి ఎగ్జాక్ట్గా అదే మార్గంలో వెనక్కి వెళ్ళిపోతుంది. ఇది కాంతి కిరణాలకు ఉన్నటువంటి ధర్మం అన్నట్టు. ఓకే, ప్రతి కాంతి కిరణము తన మార్గాన్ని పునక్షరిస్తాయి. ఓకేనా. ఇప్పుడు ఒకవేళ కాంతి కిరణం ఎక్కడికి వెళ్ళి పంపినాం అనుకోండి, చూడండి ఒకసారి అది ఎలా వెళ్ళిపోతుంది అంటే ఆ మార్గంలో వెళుతుంది అని చూపిస్తున్నాను. అది కిరణం కాదు, ఆ మార్గాన్ని చూపడానికి ఆ బిందువుని వాడుతున్నాం, తిరిగి అలా వెళ్ళిపోతుంది. ఓకేనా. సో ఇది స్నెల్నియము. స్నెల్నియం సింపుల్గా ఎన్ సైన్ థీటా ఈక్వల్ టు స్థిరము అని అర్థం. ఇక్కడ చూడండి మనకు ఎన్ తక్కువ ఉంది ఇక్కడ, అంటే విరళయానకానికి ఎన్ తక్కువ ఉంది కాబట్టి ఐ ఎక్కువ ఉంది, థీటా వన్ విలువ ఎక్కువ ఉంది. సాంద్రతర యానకానికి ఎన్ ఎక్కువ ఉంటుంది, వక్రీభవన గుణకం ఎక్కువ ఉంటుంది కాబట్టి థీటా తగ్గుతుంది. అంటే ఎన్ పెరిగితే థీటా తగ్గుతుంది, ఎన్ తగ్గితే థీటా పెరుగుతుంది. కానీ ఆ రెండింటి యొక్క లబ్ధం మాత్రం ఎల్లప్పుడూ స్థిరంగా ఉండాలి. ఓకేనా. అదే అన్నట్టు ఇప్పుడు కాంతి కిరణము సాంద్రతర యానకములో నుండి విరళ యానకములోనికి ప్రయాణించినప్పుడు అది లంబానికి దూరంగా వంగుతుందా లేక దగ్గరగా వంగుతుందా అనేది మనం చూద్దాం ఇప్పుడు. ఇది గాజు దిమ్మె సాంద్రతర యానకము. ఓకే, నెక్స్ట్ ఇదేమో విరళ యానకము. ఇది ఒక కాంతి కిరణము సాంద్రతర యానకములో నుండి వచ్చి ఇక్కడ ఈ బిందువు వద్ద పతనం చెందినది. ఇప్పుడు ఈ కాంతి కిరణము ఇక్కడి నుండి అంటే సాంద్రతర యానకము నుండి విరళ యానకములోనికి ఈ బిందువు వద్ద రావడానికి ప్రయత్నం చేస్తుంది. సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ బిందువు అంటే పతన బిందువు ఇది అన్నట్లు ఈ బిందువు వద్ద లంబాన్ని గీయాలి. ఇప్పుడు ఈ తలం ఉంది, ఈ తలం అనేది రెండు యానకాలను వేరు చేస్తున్నటువంటి బార్డర్ అంటే సరిహద్దు ఉపరితలం అంటాం దాన్ని మనం, సరిహద్దు తలము. ఈ సరిహద్దు తలము వద్ద ఈ కాంతి కిరణము ఈ బిందువు వద్ద పతనము చెందినది. కాబట్టి వెంబడి మనం ఇక్కడ ఏం చేయాలి మనము అంటే ఈ కాంతి కిరణము ఏ దిశలో వక్రీభవనము చెందుతుందో అని మనం తెలుసుకోవాలి అంటే మనం మొదలు లంబాన్ని గీయాలి. ఫస్ట్ చూడండి, ఏబి పతన కిరణము, ఇది లంబము. లంబము ఎవరికి గీస్తాము అంటే తలానికి లంబాన్ని గీయాలి, ఈ సరిహద్దుకు బార్డర్కు లంబాన్ని గీయాలి ఆ పతన బిందువు వద్ద. ఇది లంబము.
n n డాష్ అనేది లంబము n n డాష్ అనేది లంబము ఇప్పుడు పతన కిరణానికి లంబానికి మధ్య ఉన్నటువంటి ఈ కోణాన్ని మనము పతన కోణం అని అంటాము I ఓకే ఇప్పుడు కాంతి కిరణము విచలనము చెందుతుంది ఒక యానకములో నుంచి మరొక యానకములోనికి ప్రయాణిస్తుంది కాబట్టి అది కంపల్సరీగా దాని యొక్క మార్గం అనేది మారుతుంది విచలనం చెందుతుంది లంబానికి దూరంగా వంగుతుందా లేక దగ్గరగా వంగుతుందా అనేది మనకి ఇక్కడ ప్రశ్న ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు స్నెల్ నియమాన్ని ఒకసారి చెప్తాను n ఇంటూ సైన్ తీటా ఈక్వల్ టు స్థిరంగా ఉండాలి ఇక్కడ ఇక్కడ n విలువ ఎక్కువ ఉంది అంటే సాంద్రతర యానకానికి వక్రీభవన గుణకం n విలువ ఎక్కువ ఉంది కాబట్టి తీటా విలువ తక్కువ ఉండాలి ఓకే కాబట్టి I తక్కువ ఉండాలి మరి విరళ యానకానికి r n విలువ తక్కువ ఉంటుంది కాబట్టి వక్రీభవన కోణము r అనేది ఎక్కువ ఉండాలి అంటే I కంటే ఇక్కడ r అనేది ఎక్కువ ఉండాలి పతన కోణం కంటే వక్రీభవన కోణం ఎక్కువ ఉండాలి స్నెల్ నియమం ప్రకారం అందుకే ఈ కాంతి కిరణము లంబానికి దూరముగా వంగుతుంది చూడండి ఇలా వంగుతుంది కాబట్టి విరళయానక సారీ సాంద్రతర యానకము నుండి విరళయానకములోనికి ప్రయాణం చేసేటప్పుడు కాంతి కిరణము లంబానికి దూరంగా వంగుతుంది చూడండి ఈ ఆర్ విలువ అనేది ఎక్కువగా ఉంటుంది ఓకే ఆర్ సిడి అనేది ఏమో వక్రీభవన కిరణం ఇందాకనే చూసినాం మనము కాంతి కిరణము తన యొక్క మార్గాన్ని పునక్షరిస్తుంది అంటే మనం ఇలా వచ్చినటువంటి కాంతి కిరణము ఇలా వక్రీభవనం చెందింది ఒకవేళ ఈ దిశలోనే మనం కాంతి కిరణం పంపించినట్లయితే ఇలా వెళ్ళిపోతుంది ఓకే లైట్ ఆల్వేస్ రీట్రేసెస్ ఇట్స్ పాత్ ఇది అన్నట్టు మనం ఓకే చూడండి ఎట్లా వచ్చింది కాంతి కిరణము స్నెల్ నియమం ఏంటి ఎన్ ఈక్వల్ టు సైన్ ఐ బై సైన్ ఆర్ ఇట్లా వస్తుంది కాంతి కిరణం యొక్క దిశను చూపడానికి నేను ఇక్కడ వాడుతున్నాను ఇది ఈ బిందువు కాంతి కిరణము కాదు జస్ట్ దాని మార్గాన్ని చూపడానికి మాత్రమే మీకు చూపిస్తున్నాను అలా వచ్చింది పతన కిరణము అక్కడ పతనమైంది లంబానికి దూరంగా వంగి అలా వెళ్ళిపోతుంది ఓకే ఒకవేళ ఇదే కాంతి కిరణాన్ని మనం వెనక్కి పంపిస్తేమని చూడండి అదే మార్గంలో వెనక్కి వెళ్ళిపోతుంది మళ్ళీ తన మార్గాన్ని పునక్షరిస్తుంది అన్నట్టు మళ్ళీ ఇట్లా ఓకే ఇది స్నెల్ నియమము ఈ స్నెల్ నియమం అనేది సమతలాల వద్ద కాంతి వక్రీభవనమే కాదు వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనానికి కూడా వర్తిస్తుంది అందుకే ఒకసారి స్నెల్ నియమాన్ని మీకు మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకోవడానికి మీకు ఇక్కడ వివరించడం జరిగింది ఇది గత క్లాసుల లోపలనే ఈ స్నెల్ నియమం అనేది వస్తుంది ఓకే ఇప్పుడు వక్రతలాల వద్ద కొన్ని కాంతి కిరణాల ప్రవర్తనను తెలుసుకునే కంటే మొదలు వక్రతలాలకు సంబంధించినటువంటి పదాలు ఎటువంటి పదజాలాన్ని మనం వాడతామనే దాని గురించి ఫస్ట్ మీకు వివరిస్తాను తరువాత కొన్ని కాంతి కిరణాలు ఎలా ప్రవర్తిస్తాయి వక్రతలాల వద్ద అనేది మనము నేర్చుకోబోతున్నాం ఇది ఒక వక్రతలము ఓకే ఈ చుట్టూ గాలి ఉంది అని మనం భావించుకుంటే ఇది ఒక గాజు అనుకోండి లేకపోతే నీరు అనుకోండి ఎందుకంటే మనం గ్లాస్ లోపల నీరు పోస్తే ఈ రకంగా వస్తుంది మనకి అంటే ఈ భాగం కాదు ఇక్కడి భాగం ఇంకా వక్రంగా చూపిస్తున్నాం మనం ఓకేనా సో ఇది ఒక వక్రతలము నెక్స్ట్ ఈ వక్రతలానికి ఈ మధ్య భాగంలో ఏదైతే ఒక బిందువు ఉందో ఆ బిందువుని పి అంటాము పి అంటే పోల్ అని అంటాం పోల్ అంటాం దాన్ని ఓకే ధ్రువము ఈ వక్రతలం యొక్క ఇది ధ్రువము పి అంటాము ధ్రువము నెక్స్ట్ ఈ వక్రతలాన్ని మనం ఇలాగే పూర్తి చేసినాం అనుకోండి ఇలా వృత్తాకారం లోపల గుండ్రంగా చేస్తే అప్పుడు ఇది మధ్య బిందువు అవుతుంది కాబట్టి ఇది ఈ వక్రతలం యొక్క కేంద్రం నేను ఈ తలాల గురించి నేను మాట్లాడడం లేదు కేవలం ఈ వక్రతలానిపైనే
నేను మాట్లాడుతున్నాను. నాకు నాకు కావలసినటువంటిది కేవలం ఈ వక్రతలం మాత్రమే. కాబట్టి ఈ బిందువు వక్రతా కేంద్రం అంటాం దాన్ని మనం, సి సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకే, రైట్. ఇప్పుడు ఈ బిందువు వద్ద ఈ వక్రతలానికి లంబాన్ని గీయాలనుకుంటున్నాం. వక్రతలాలకు లంబాలు గీసేటప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే ఫస్ట్ మనము స్పర్శరేఖ గీయాలి. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఈ బిందువు వద్ద లంబాన్ని, వక్రతలానికి లంబాన్ని గీయాలనుకున్నప్పుడు ఆ బిందువు వద్ద మొదలు నేను స్పర్శరేఖ ఇలా గీయాలి, ఇలా గీయాలి స్పర్శరేఖ. ఈ స్పర్శరేఖ వృత్త వ్యాసార్థానికి లంబముగా ఉంటుంది. ఇది గోళాకార దర్పణాల వద్ద కాంతి పరావర్తనం చెందేటప్పుడు ఇవన్నీ నేర్చుకున్నాం కాబట్టి నేను ఇక్కడ స్పర్శరేఖ గీయడం లేదు. సో ఇది స్పర్శరేఖ. స్పర్శరేఖకు వ్యాసార్థము ఎల్లప్పుడూ లంబముగా ఉంటుంది. కాబట్టి వక్రతలము పైన ఏ బిందువు వద్దనైనా మనము లంబాన్ని గీయాలంటే ఆ బిందువు వద్ద స్పర్శరేఖ గీసి వ్యాసార్థం గీయాలి. ఆ వ్యాసార్థమే ఆ బిందువు వద్ద వక్రతలానికి లంబము అవుతుంది. అయితే ఇక్కడ మనం స్పర్శరేఖ ప్రతిసారి గీయవలసిన అవసరం లేదు. సింపుల్గా ఏం చేయాలంటే ఇప్పుడు ఇది వక్రతలము. ఓకే, ఇప్పుడు ఇది వ్యాసార్థం, వక్రత వ్యాసార్థం ఏదన్నా కావచ్చు, ఎక్కడైనా కలపండి, వ్యాసార్థం ఎక్కడైనా సేమ్ ఉంటుంది. వ్యాసార్థము వెంబడి మనము రేఖను గీస్తే, రేఖాఖండాన్ని గీస్తే అదే ఆ బిందువు వద్ద ఉన్నటువంటి లంబము అవుతుంది. సో వక్రతలాలకు సింపుల్గా సి నుండి ఆ బిందువుని కలుపుతూ ఒక రేఖాఖండాన్ని గీయాలి, అదే లంబము అవుతుంది. సో ఇది లంబం, ఇది లంబము. ఓకే, ఇది ప్రధాన అక్షము, ఈ బిందువు ప్రధాన అక్షము. పిసి, పి నుండి సి వరకు ఉన్నటువంటి దూరం ఏంటంటే వక్రత వ్యాసార్థము. ఓకే, పిసి అనేది వక్రత వ్యాసార్థము, ఇదేమో లంబము అని అర్థం. ఇప్పుడు వక్రతలాల వద్ద కొన్ని కాంతి కిరణాల యొక్క ప్రవర్తన నేర్చుకుందాం మనము. ఓకే, అవి ఎలా ప్రవర్తిస్తాయి అంటే ఎలా వక్రీభవనం చెందుతాయి, లంబానికి దూరంగానా దగ్గరగానా, కొన్ని సందర్భాలు మీకు వివరించడం జరుగుతుంది. ఇక్కడ సందర్భము ఒకటి, అంటే ఇది మొదటి కిరణం అన్నట్లు. ఒక కాంతి కిరణం ఏం చేస్తుందంటే ప్రధాన అక్షానికి సమాంతరముగా విరళ యానకము నుండి సాంద్రత యానకములోనికి ప్రయాణిస్తూ కుంభాకార తలముపై పతనము చెందే కిరణము. ఈ కిరణము ఎలా ప్రవర్తిస్తుంది ఆ వక్రతలం వద్ద మీకు వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. ఇది వక్రతలము. అయితే ఇక్కడ మనకు వక్రతలము తీసుకున్న వెంబడే దానికి పి అంటే ధ్రువము, వక్రతా కేంద్రము రెండు గుర్తించాలి. ఇదేమో సాంద్రత యానకము, ఇదేమో విరళ యానకము. ఓకే, ఇది పి, పి అంటే పోల్ ధ్రువము, సి వక్రతా కేంద్రం. ఓకే, ఇప్పుడు పి నుండి పిసిల గుండా గీసినటువంటి రేఖని ఏమంటాం మనము, ప్రధానాక్షం అని అంటాం. ఓకే, ఇది ఇంతవరకు నేర్చుకున్నటువంటిది. ఇప్పుడు ఒక కాంతి కిరణము ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చి విరళ యానకము నుండి సాంద్రత యానకములోనికి ప్రయాణిస్తూ కుంభాకార తలంపైన పతనమవుతుంది. ఇప్పుడు ఈ వక్రతలాన్ని మనం గమనించినట్లయితే ఈ దిశ నుంచి కుడివైపు నుంచి చూస్తే ఇది పుటాకారంగా కనిపిస్తుంది, మరి ఎడమ దిక్కు నుంచి చూస్తే కుంభాకారంగా కనిపిస్తుంది. మరి ఈ వక్రతలాన్ని మనం పుటాకార తలము అనాలనా లేక కుంభాకార తలము అనాలనా అనేది ఇక్కడ మనకు అందరికీ ప్రశ్న. దీన్ని ఈజీగా ఎలా గుర్తించుకోవాలి అంటే వక్రతలము పుటాకార తలమా లేదా కుంభాకార తలమా అనేది కేవలము మనము పతన కిరణాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పాలి. పతన కిరణము దృష్ట్యా మనం చెప్పాలి, అంతే. కాబట్టి పతన కిరణము ఇలా వస్తుంది, ఇప్పుడు విరళ యానకములో నుంచి సాంద్రత యానకములోనికి ఇలా ప్రయాణిస్తుంది అన్నట్టు.
మరి పతన కిరణం పరముగా చూసినట్లయితే ఇది కుంభాకార తలము అవుతుంది. చూడండి ఇప్పుడు ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తున్న కాంతి కిరణము కుంభాకార తలముపై ఏ వద్ద పతనమైనది, ఏసి ఏ వద్ద గీయబడిన లంబము చూద్దాం మనము. ఇది మనం అనుకున్నటువంటి కిరణం, ప్రధానాక్షం అంటే ఈ ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తున్నటువంటి కాంతి కిరణము ఈ కుంభాకార తలము పైన ఇక్కడ ఏ అనే బిందువు వద్ద పతనమైనది, ఈ బిందువు అన్నట్టు. మరి ఇప్పుడు ఏం చేస్తాము, దీని యొక్క వక్రీభవన కిరణాన్ని మనం గీయాలి అంటే వెంబడే మనము అక్కడ లంబాన్ని గీయాలి, అంటే ఈ బిందువు వద్ద ఈ తలానికి లంబాన్ని గీయాలి. మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది లంబం ఎలా ఉంటుంది, సీను అంటే వక్రతా కేంద్రాన్ని ఆ బిందువును కలుపుతూ గీసినటువంటి రేఖాఖండమే ఈ పతన బిందువు వద్ద లంబము అవుతుంది, కాబట్టి ఇది లంబము అన్నట్టు. ఏసీ అనేది ఏ వద్ద గీయబడినటువంటి లంబము. ఓకే, ఇప్పుడు ఈ కాంతి కిరణము లంబానికి దూరంగా వంగుతుందా దగ్గరగా వంగుతుందా అనేది ప్రశ్న. మనకి స్నెల్ నియమం ప్రకారము ఎన్ సైన్ టీటా ఈక్వల్ టు స్థిరం, ఎన్ను తక్కువంటే టీటా ఎక్కువ ఉంటుంది, ఎన్ను ఎక్కువ ఉంటే టీటా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇది పతన కిరణం, ఇది పతన కిరణం, ఇక్కడ ఎన్ను ఎలా ఉంటుంది, ఎన్ను ఇక్కడ తక్కుంది, విరళయానికం కాబట్టి విరళయానికం యొక్క వక్రీభవన గుణకం తక్కుంది, ఎన్ను తక్కుంది అన్న అన్నప్పుడు ఇది ఎక్కువ ఉండాలి, అంటే ఈ పతన కోణం అనేది ఎక్కువ ఉండాలి. పతన కోణం ఎక్కువ ఉండాలి అంటే వక్రీభవన కోణం తక్కువ ఉండాలంటే ఏం కావాలి, ఇది లంబానికి దగ్గరగా వంగాలి అలా చెప్పొచ్చు. ఇక్కడ ఎన్ను ఏముంది, ఎన్ను ఎక్కువ ఉంది, ఎన్ను ఎక్కువ ఉంది కాబట్టి టీటా అనేది తక్కువ ఉండాలి, కాబట్టి ఇలా వంగుతుంది అన్నమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది బ్లైండ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు, కాంతి కిరణం ఎల్లప్పుడూ విరళయానకంలో నుంచి సాంద్రత యానకంలోనికి ప్రయాణించేటప్పుడు లంబానికి దగ్గరగా వంగుతుంది. దట్స్ ఆల్. కాంతి కిరణము విరళయానకం నుండి సాంద్రత యానకంలోనికి ప్రయాణిస్తున్నప్పుడు అది లంబానికి దగ్గరగా వంగుతుంది, ఇలా వస్తుందని అర్థం. చూడండి ఎలా వస్తుందో, ఇది ఇది ఏం కిరణం, ఇది వక్రీభవన కిరణము. ఓకే, మరి ఇది ఇక్కడ వక్రీభవన కోణం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సందర్భము రెండు. ఒక కాంతి కిరణం ఏం చేస్తుందంటే అది ప్రధాన అక్షానికి సమాంతరముగా సాంద్రతర యానకము నుండి విరళ యానకములోనికి ప్రయాణిస్తూ కుంభాకార తలముపై పతనం చెందే కిరణం, ఇది రెండవ కిరణం అన్నట్టు మనం తీసుకుంటున్నది. దీని ప్రవర్తన ఎలా ఉంటుందో చూద్దాం మనం. ఇది సాంద్రతర యానకము, దీని యొక్క ఇక్కడ నేను అంటే ఈ తలం కాదు, నేను ఇప్పుడు ఈ తలాన్ని తీసుకుంటున్నాను నేను, ఇది ధ్రువము, ఇది వక్రతా కేంద్రం, సాంద్రతర యానకము విరళ యానకము, పి అంటే పోల్ ధ్రువము, సి అంటే వక్రత కేంద్రం. ఓకే, ఇప్పుడు పిసిల గుండా గీయబడినటువంటి ఈ రేఖను ప్రధాన అక్షం అంటాము. ఇప్పుడు ఈ కాంతి కిరణం చూడండి ఎలా వస్తుంది అంటే, మనకు ప్రధాన అక్షానికి సమాంతరముగా ప్రయాణిస్తున్న కాంతి కిరణము కుంభాకార తలముపై ఏ వద్ద పతనం అయినది, ఏసి ఏ వద్ద గీయబడిన లంబము. అయితే ఈ కాంతి కిరణము సాంద్రతర యానకము నుంచి విరళయానకములోనికి వస్తూ కుంభాకార తలం అంటే మనము ఇది కుంభాకార తలం అంటే కాంతి కిరణము ఇటువైపు నుంచి వస్తుంది అన్నట్టు. చూడండి ఇప్పుడు ఈ కాంతి కిరణం, ఈ కాంతి కిరణం ఏం చేస్తుంది, సాంద్రతర యానకము నుండి విరళ యానకములోనికి వస్తూ ఇక్కడ ఈ బిందువు వద్ద పతనమైంది. ఈ కాంతి కిరణము దృష్ట్యా దాని పరంగా మనం చూసినట్లయితే ఈ వక్రతలము కుంభాకార తలము, కాబట్టి ఈ కాంతి కిరణం ఇక్కడ పతనమైంది, ఏ వద్ద పతనం చెందినది.
ఇప్పుడు ఇది ఎక్కడ వక్రీభవనము చెందుతుంది అని తెలుసుకోవాలంటే ఏం చేయాలి మనము? లంబాన్ని గీయాలి, మొట్టమొదటిగా లంబాన్ని గీయాలి. వ్యాసార్థం వెంబడి గీసినటువంటి రేఖాఖండాన్ని మనం లంబం అంటాము. ఓకే, మరి ఇప్పుడు ఇది సాంద్రతర యానకములో నుండి విరళ యానకములోనికి ప్రయాణిస్తుంది. మరి స్నెల్ నియమం ప్రకారము ఇక్కడ టీటా, సరే ఇక్కడ ఎన్ విలువ ఎక్కువ, సాంద్రతర యానకానికి వక్రీభవన గుణకం ఎక్కువ కాబట్టి టీటా తక్కువ ఉంటుంది ఇక్కడ, అంటే పతన కోణం తక్కువ ఉంటుంది మనకు. అందుకే వక్రీభవన కోణం ఎక్కువ ఉండాలంటే ఏం కావాలి మనకు? ఇది లంబానికి దూరంగా వంగుతుందన్నట్లు. కాబట్టి సాంద్రతర యానకము నుండి విరళ యానకములోనికి ప్రయాణించేటప్పుడు కాంతి కిరణము లంబానికి దూరంగా వంగుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ ఎన్ను తక్కువ ఉంటుంది, విరళ యానకానికి వక్రీభవన గుణకం తక్కువ ఉంటుంది కాబట్టి కోణం ఎక్కువ ఉండాలి, అప్పుడే సైన్ తీటా విలువ కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట. అట్లా కాంతి కిరణము సాంద్రతర యానకము నుండి విరళ యానకములోనికి ప్రయాణిస్తున్నప్పుడు అది లంబానికి దూరంగా వంగుతుంది. ఓకే, సందర్భము మూడు, ఈ కాంతి కిరణం యొక్క ప్రవర్తన చూద్దాం మనం. ఇది ఎటువంటి కాంతి కిరణం అంటే ప్రధాన అక్షానికి సమాంతరముగా సాంద్రతర యానకము నుండి విరళ యానకములోకి ప్రయాణిస్తూ పుటాకార తలంపై పతనం చెందే కిరణం. ఇది ఎలా ప్రవర్తిస్తుందో చూద్దాం. ఇది వక్రతలం, ఇక్కడ సాంద్రతర యానకము, ఇది విరళ యానకం. ఓకే, మనకు పి సి, పి అంటే ధ్రువము, అంటే ఈ వక్రతలం యొక్క ధ్రువము, సి అంటే వక్రతా కేంద్రము, ఇదేమో ప్రధానాక్షం. ఇప్పుడు కాంతి కిరణము ఎలా వస్తుంది? ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చుకుంటూ సాంద్రతర యానకము నుండి విరళ యానకం అవుతుంది. సాంద్రతర యానకము నుండి విరళ యానకములకు ప్రయాణిస్తూ పుటాకార తలము అంటే ఈ తలము పైన పడుతుంది అన్నట్టు. ఇక్కడికి వెళ్ళి చూస్తే ఇది కుంభాకార తలం అవుతుంది, కుడివైపు నుంచి చూస్తే ఇది పుటాకార తలం అవుతుంది. అంటే కాంతి కిరణము ఇలా ప్రయాణిస్తుందని అర్థం. ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తున్న కాంతి కిరణము పుటాకార తలముపై ఏ వద్ద పతనము అయినది, ఏసి ఏ వద్ద గీయబడిన లంబము. ఇప్పుడు చూపిస్తున్నాను ఈ కిరణాన్ని, ఇక్కడ ఇలా వస్తుంది చూడండి. సాంద్రతర యానకములో నుంచి విరళ యానకములోనికి పోతూ ఎక్కడ పడినది? పుటాకార తలము అంటే ఈ పతన కిరణం పరంగా ఇది పుటాకారంగా ఉంది, పుటాకార తలం కాబట్టి ఇక్కడ ఏ వద్ద పతనమైంది. మరి ఆ కాంతి కిరణము ఎక్కడ వక్రీభవనము చెందుతుంది అంటే మొదలు మనం ఏం చేయాలి? లంబాన్ని గీసుకున్నారు ఈ తలానికి, ఈ బిందువు వద్ద లంబం అంటే ఎట్లా వస్తుంది? ఏసీలను కలుపుతూ గీసినటువంటి రేఖాఖండమే లంబము అవుతుంది, ఇది లంబం. ఇప్పుడు మీరు ఈజీగా ఊహించవచ్చును కాంతి కిరణం ఏం చేస్తుంది? సాంద్రతర యానకములో నుంచి విరళ యానకములోనికి ప్రయాణిస్తుంది. సాంద్రతర యానకములో నుంచి విరళ యానకములోనికి ప్రయాణిస్తుందంటే అర్థమైంది, సాంద్రతర యానకము లోపల ఇక్కడ పతన కోణము తక్కువ ఉంటుంది, పతన కోణం తక్కువ ఉంది కాబట్టి ఎన్ విలువ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ పతన కోణం ఎక్కువ ఉండాలి, ఎక్కువ ఉండాలంటే ఏం కావాలి మనకు? సారీ, వక్రీభవన కోణం ఎక్కువ ఉండాలి, వక్రీభవన కోణం ఎక్కువ ఉండాలంటే ఏం కావాలి మనకు? ఈ కాంతి కిరణము లంబానికి దూరంగా వంగుతుంది. ఇదే ఇక్కడ రాశాను, ఈ కిరణము తర్వాత చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ కాంతి కిరణము సాంద్రతర యానకము నుండి అంటే ఈ యానకము నుండి విరళ యానకములోనికి ప్రయాణిస్తున్నప్పుడు అది లంబానికి దూరంగా వంగుతుంది. దట్స్ ఇట్లా వస్తుంది అన్నట్టు. కాంతి కిరణము వాస్తవానికి ఈ వక్రతలం లేకుంటే ఇలా పోయేది నేరుగా రుజు మార్గంలో. మరి ఈ వక్రతలం వద్ద అది ఏమవుతుంది? వంగుతుంది. ఎలా వంగుతుంది అంటే లంబానికి దూరంగా వంగుతుంది అన్నట్టు. ఇది మూడవ కిరణం యొక్క ప్రవర్తన. ఇక సందర్భము నాలుగు, ఇప్పుడు ఈ కిరణాన్ని మనము చూద్దాము. అది ఎటువంటి కిరణం అంటే ప్రధానాక్షానికి సమాంతరముగా
విరళ యానకము నుండి సాంద్రతర యానకములోకి ప్రయాణిస్తూ పుటాకార తలంపై పతనం చెందే కిరణము. చూడండి ఇక్కడ, ఇది సాంద్రతర యానకము, ఇది విరళ యానకము పి, ఈ తలం యొక్క ధ్రువము పి, సి దాని వక్రతా కేంద్రము. పిసి అంటే పి అంటే పోల్, సి అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకే, ఇప్పుడు ఒక కాంతి కిరణం ఏం చేస్తుంది అంటే, ఫస్ట్ మనము దానికంటే మొదట ఏం చేయాలి, మనము పిసిలను కలుపుతూ రేఖను గీయాలి. దాన్ని ఏమంటే మనము ప్రధాన అక్షం అని అంటాం. మీరు అడగవచ్చు ఒకసారి ప్రధాన అక్షాన్ని ఇలా గీస్తున్నారు, ఇంకోసారి ఇలా గీస్తున్నారు అంటే, జస్ట్ నేను పతన కిరణము ఏ దిశలో ప్రయాణిస్తుందో ఆ దిశలో గీయడానికి ప్రయత్నిస్తున్నాను. ఒకవేళ మీరు ఇలా గీసినా అది కూడా కరెక్టే. పిసిల గుండా పోయేటటువంటి రేఖాఖండము ఎటువైపు నుంచి అన్నా గీయవచ్చును ప్రధాన అక్షాన్ని. ఇప్పుడు కాంతి కిరణం ఏం చేస్తుంది, ప్రధానాక్షానికి సమాంతరంగా వస్తుంది. విరళ యానకం అంటే ఇది సాంద్రతర యానకంలోనికి పోతుంది. పోయేటప్పుడు ఎక్కడ పడుతున్నది, పుటాకార తలము అంటే ఇప్పుడు ఈ తలం పైన పడుతుంది. చూడండి ఇక్కడ, ఈ తలాన్ని మనము ఎడం వైపు నుంచి చూస్తే కుంభాకారంగా కనిపిస్తుంది, ఇటువైపు నుంచి చూస్తే పుటాకారంగా కనిపిస్తుంది. అంటే కాంతి కిరణము ఎటువైపు నుంచి వస్తుందని మీరు ఊహించవచ్చు. ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తున్న కాంతి కిరణము పుటాకార తలంపై ఏ వద్ద పతనమైనది, ఏసీ అనేది ఏ వద్ద గీయబడిన లంబము, ఇది కాంతి కిరణం. విరళ యానకములో నుంచి సాంద్రతర యానకములోనికి పోతూ ఎక్కడ పడింది, అది పుటాకార తలంపై ఇక్కడ పడింది అన్నది. అంటే పతన కిరణం పరంగా చూస్తే ఈ వక్రతలము అంటే ఇది ఇది ఇది. ఓకే, ఎలా ఉంది, అది పుటాకారంగా ఉంది. లోపలికి ఉంటే పుటాకారం, ఉబ్బెత్తుగా ఉంటే కుంభాకారం. ఏ వద్ద అంటే ఈ బిందువు వద్ద పతనమైంది అన్నట్టు. ఇప్పుడు అది ఎక్కడ వక్రీభవనం చెందుతుంది, దానికంటే మొదలు ఏం చేయాలి, మనము ఏను సీని కలుపుతూ ఒక రేఖాఖండాన్ని గీస్తే అదే ఆ బిందువు వద్ద ఏమవుతున్నది, లంబము అవుతుంది. గుర్తించుకోండి, పరావర్తనము లోపల మనం పరావర్తన కిరణాన్ని గీయాలన్నా, వక్రీభవనము లోపల వక్రీభవన కిరణం గీయాలన్నా, లంబాలు గీయకుండా వాటిని గీయడానికి వీలు లేదు. అది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి కంపల్సరిగా ఈ వక్రతలానికి లంబం గీద్దాం. ఇక్కడ ఏసీ అనేది ఇది. ఓకే, ఏసీ అనేది ఏ వద్ద గీయబడినటువంటి లంబము. ఇప్పుడు కాంతి కిరణము ఎటువైపును వంగుతుంది, విరళ యానకములో నుంచి సాంద్రతలకు పోతుంది, కాబట్టి కంపల్సరిగా అది లంబానికి దగ్గరగా వంగుతుంది. కాంతి కిరణము విరళ యానకము నుండి సాంద్రతర యానకములోనికి ప్రయాణిస్తున్నప్పుడు అది లంబానికి దగ్గరగా వంగుతుంది. సార్ ఇది వక్రీభవన కిరణము అన్నట్టు. ఓకే, ఇవి నాలుగు కిరణాల యొక్క ప్రవర్తన. ఈ కిరణాలు మనకు చాలా ముఖ్యమైనటువంటి కిరణాలు. మరి ఇవి ఎక్కడ అవసరమవుతాయి అంటే, మనకు కటకాల గురించి నేర్చుకునేటప్పుడు వాటికి సంబంధించినటువంటి కిరణ చిత్రాలు గీసేటప్పుడు ఈ కిరణాలు మనకు చాలా అవసరం ఉంటాయి. అందుకొరకే జాగ్రత్తగా గుర్తించుకోండి. నెక్స్ట్ మరొక రెండు కిరణాలు చూపిస్తాను, రెండు కాదు ఒకటే కిరణాన్ని చూపిస్తాను, అది మనం చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ చివరగా మరొక కిరణాన్ని మీకు చెప్తాను చూడండి. అది స్నెల్ నియమం ప్రకారము తలానికి గీసిన లంబము వెంట ప్రయాణించే కిరణము విచలనము చెందదు. అంటే అది వక్రీభవనం చెందదు. వక్రతలానికి మనం ఎక్కడైతే లంబాన్ని గీస్తామో ఆ లంబము వెంబడి ప్రయాణించినటువంటి కాంతి కిరణం, అది విరళ యానకములో నుంచి సాంద్రతర యానకములోనికి పోవచ్చు, లేక సాంద్రతర నుంచి విరళ యానకములోనికి కూడా పోవచ్చు, కానీ అది వక్రీభవనం చెందదు. వక్రీభవనం చెందదు అంటే అక్కడ మనకు పతన కోణము, వక్రీభవన కోణము రెండు సున్నా ఉంటాయి. అంటే ఎన్ ఈక్వల్ టు జీరో అంటే వక్రీభవన గుణకం అక్కడ వర్తించదు దానికి. ఇది వక్రతలము. ఓకే, సాంద్రతర యానకము, విరళ యానకము,
ఈ బిందువుని ఏమంటామంటే మనము ధ్రువము పి, ఇదేమో సి వక్రతా కేంద్రము, ఇది ప్రధాన అక్షం. ఇప్పుడు మనకు ఈ బిందువు వద్ద అంటే ధ్రువం వద్దనే మనకు లంబము అంటే ఈ ప్రధానాక్షము కూడా లంబమే అవుతుంది అంటే పి వద్ద గీసినటువంటి లంబము అన్నట్టు ఇది. ఒక కాంతి కిరణము ప్రధానాక్షం వెంబడి ప్రయాణిస్తుంది అనుకున్నట్లయితే అదే లంబము కాబట్టి లంబము వెంబడే ప్రయాణిస్తున్నటువంటి కాంతి కిరణం విచలనము చెందదు. ఇక్కడ ఈ బిందువు వద్ద మరొక లంబాన్ని గీస్తున్నాను. ఇప్పుడు చూద్దాం ఒక కాంతి కిరణం ఇలా వస్తుంది. ఏ బిందువు వద్ద గీసిన లంబం అది. ఈ కాంతి కిరణము ప్రధానాక్షం వెంబడి వస్తుంది కాబట్టి అంటే లంబము వెంబడే ప్రయాణిస్తుంది కాబట్టి అది విచలనము చెందదు. మీకు తెలుసు ఎన్ ఈక్వల్ టు సైన్ ఐ బై సైన్ ఆర్. ఇక్కడ ఐ ఎంత? జీరో. ఆర్ ఎంత? జీరో. సైన్ జీరో బై సైన్ జీరో. సైన్ జీరో విలువ ఎంత? జీరో. జీరో బై జీరో అంటే అది ఇండిటర్మినెంట్ ఫామ్ అంటాం దాన్ని మనం. అంటే ఇక్కడ వక్రీభవన గుణకం అనేది వర్తించదు. అసలు ఆ కాంతి కిరణము ఇక్కడ ఒక యానకం ఉన్నట్టుగా కూడా అది భావించదు అన్నట్లు. రుజుమార్గములోనే ప్రయాణిస్తుంది కాబట్టి అది వక్రీభవనము చెందదు. వక్రీభవనము చెందకుంటే విచలనము చెందకుంటే అసలు వక్రీభవన గుణకము లేనట్టు లెక్క మనకి. ఒక కాంతి కిరణం ఇలా వచ్చింది అనుకోండి. ఈ ఈ ఇది ఏంది? ఏసీ కూడా లంబమే. మరి ఇలా వచ్చినప్పుడు లంబం వెంబడి ప్రయాణిస్తుంది కాబట్టి అది కూడా అక్కడ వక్రీభవనం చెందకుండా వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇవి కొన్ని కాంతి కిరణాల యొక్క ప్రవర్తన. ఓకే, మరి ఈ వీడియో లోపల మీకు ఎక్కడైనా ఈ కొమ్ములు కానీ జఠాలు కానీ ఇతరత్ర చిన్న చిన్న తెలుగు టైపింగ్ లోపల మిస్టేక్స్ ఉన్నట్లయితే వాటిని సవరించుకొని చదవగలరు. థ్యాంక్ యూ.